నా పేరు కంచుబత్తు బాబురావు. నేను వైఎస్ఆర్ పార్టీ వెల్ల సచివాలయం 1-2 ఏరుపల్లి సమన్వయకర్త కింద రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మరియు సినిమాటోగ్రఫీ ఐఎన్పిఆర్ శాఖ మాచులు నన్ను ఈ సేవ చేయమని నియమించినారు. మన నామచంద్రప నియోజకవర్గంలో మంత్రివర్య గారు, రేణి గారు పనితీరు ఎలా ఉన్నారు? మేము చెప్పడం కన్నా మంత్రివర్యులు పనితీరు ఎలా ఉందో మీరు వెళ్ళి ప్రజలను అడగాలి. ఎందుకంటే ఈరోజు ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు అడగకుండానే, అంటే ఏదైనా అడగకుండానే అమ్మాయినా భోజనం పెడదంటారు. అటువంటిది ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి రామచంద్రపు నియోజకవర్గాన్ని స్వచ్ఛ స్వేచ్ఛ సేవ అని మొదలుపెట్టి ఈరోజు స్నేహ అనే ఒక పదాన్ని వాడి మమ్మల్ని అందరినీ కూడా దగ్గర చేసుకుని ప్రజాసేవలో వినియోగించుకుంటున్నారు. కావున ప్రజలకే ఏ విధమైన లోటు లేకుండా ఆయన ఏ విధంగా బాధ్యతగా ప్రమాణ స్వీకారం చేశారో అదే బాధ్యతను మనస్ఫూర్తిగా నిర్వహిస్తున్నారని నా వ్యక్తిగత అభిప్రాయం. అదేవిధంగా రామచంద్రపురం నియోజక ప్రజల అభిప్రాయం కూడా మీకు రేపు వచ్చి 2024 ఎలక్షన్లోనే గత మెజారిటీని మించి మెజారిటీ రూపంలో జనం విశ్వసిస్తారనేది నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అభివృద్ధి జరగలేదనే ప్రతిపక్షాలు రోజు ఇప్పటికి ధర్నాలు చేయాలి, అవన్నీ చేయాలి, మరి అవన్నీ ఎందుకు చేస్తలేదు? ఈ ఫేస్బుక్ వాట్సాప్లని మాధ్యమాలను ఉపయోగించుకుని వాళ్ళ పబ్బాన్ని గడుపుకుంటున్నారు తప్ప నిజమైన అన్యాయం జరిగినప్పుడు వీళ్ళు ప్రతిపక్షంగా ఏ పాత్ర పోషించి ఎక్కడ వేరుగా నిలదీశారో మీరు ఈ గడిచిన 4 సంవత్సరాల్లో ఒక్క చిన్న సంఘటన మీరు చూపించవలసిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రతిపక్షాలకు పని ఉండాలి, తప్పు లేదు. భారతదేశ రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఎవరైనా ప్రశ్నించే హక్కు ఉంది. మీకు అన్యాయం జరిగిన అడగండి. అటువంటి అన్యాయాలు ఏం జరిగినాయి అంటే రాష్ట్ర మంత్రివర్యులు ఇలా వచ్చి నేను సర్వీస్ చేస్తున్నానని చెప్పడం తప్ప, లేదా ప్రజలకు సంక్షేమ ప్రవర్తకాలు అందించడం తప్ప, మరి మంత్రి గారు చేసిన తప్పు లేదో తెలిస్తే జనానికి కూడా తెలుస్తుంది కదా. పోనీ రేపు చెప్పండి. రోడ్ల విషయంలో ప్రజల అభిష్టం మేరకే కొంత ఆలస్యం జరిగినప్పటికీ, ఎందుకంటే ఈరోజు 2 రూపాయలు బియ్యం పెట్టిన ఎన్టీ రామారావు గారే సంక్షేమ పథకాలను పెట్టిన గొప్ప వాళ్ళు అయితే ఈవేళ అటువంటి 200 పథకాలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనాలి? మరి 2 రూపాయలు బియ్యం పథకం ఇచ్చి సీఎం గారు గత దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు గొప్పవారు అయితే మరి 200 పథకాలు ప్రతి కుటుంబానికి అందించి మన ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం వెలుసుబాటు అయ్యింది. అయినప్పటికీ ప్రజాభీష్టానికి ఏమాత్రం అభ్యంతరం తెలియకుండా మొన్నే మన రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి వాళ్ళు ద్రాక్షారామ రోడ్ని సుమారు 12.75 కోట్ల విలువగల రోడ్ని శంకుస్థాపన చేశారు. అవుతాయి పనులు, అవుతాయి, ఎందుకు అవ్వండి? మరి బడ్జెట్ను కూడా చూసుకోవాలి కదా. సంక్షేమ అభివృద్ధి లేదంటున్నారు, మరి ఇప్పుడు అభివృద్ధి లే ఈ రోడ్ వేసేది అభివృద్ధిలోకి వస్తుందా ఎందులోకి వస్తుంది? అంటే 3 సంవత్సరాలు జరిగిందండి, 3 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్లో సార్ ఎలా పనిచేయాలి? ఈ ముఖ్యంగా ఈరోజు నియోజకవర్గంలో పెద్ద అపోహ ఏంటంటే అండి, మంత్రి గారు మమ్మల్ని కలవలేదు చేయలేదు అంటున్నారు. కానీ కోవిడ్లో ఆయన వయసు 50 సంవత్సరాలు దాటినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పర్యటనలు చేశారు, ముఖ్యంగా నియోజకవర్గంలో అనేక పర్యటనలు చేశారు. ఈ వయసులో ఆయన అలా తిరిగారంటే ఈ కోవిడ్ సేవలు ఉపయోగించుకున్న ప్రజలందరికీ తెలుసు ఈరోజు. ఎందుకంటే ఒక 50 సంవత్సరాలు దాటిన మనిషి 2 సార్లు కోవిడ్ గురయ్యారు మన మంత్రి గారు. అయినప్పటికీ తన విధి నిర్వహణలో ఎక్కడ ఏంటంటారు సమయం వృధా చేయకుండా తనకిచ్చిన బాధ్యతను 200% నిర్వర్తించారు. కాబట్టి తిరిగి 2వసారి మంత్రివర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నా నువ్వు ఉండాలి, నువ్వు ఉంటే బీసీ సంక్షేమ శాఖ మంత్రి కింద ఉండు అని 2 పదవులు పెట్టారు. దానికి తర్పణమే ఈ రోజు మన మంత్రి గారిని మొదటి కోవిడ్లో 1 పదవి వస్తే 2వ కోవిడ్లో 2 పదవులు వచ్చినాయి. ఇంతకు మించి అభివృద్ధికి నాంది పలికిన మన చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ గారిని ప్రజలు 2024లో ఏ విధమైన మెజారిటీ ఇస్తారనేది వేచి చూడవలసిందే. తర్వాత ఈ ప్రతిపక్షాలు ఏమన్నాయంటే పథకాలు ఇచ్చిన వాళ్ళు ఉచిత పథకాల ద్వారా మనుషులు జనాలు అందరూ కలిసి సామకూతలు అయిపోతాయి. నిజమైన ప్రతిపక్ష నేతలు అయితే ఇప్పుడు అలా మాట్లాడకూడదు. నేను ఇందాకే చెప్పాను, 2 రూపాయలు బియ్యం ఇచ్చిన ఎన్టీ రామారావు గారిని పొగిడిన ఈ ప్రతిపక్షాలు ఈ రోజు 200 పథకాలు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారంటే అది వాళ్ళ విజ్ఞప్తికి వదిలేద్దాం. మనం దాని నుంచి కామెంట్ చేయొద్దు. ప్రజలకు తెలుసు కదండి ఆ పథకాలు తీసుకుంటే సోమరిపోతులు అవుతున్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటున్నారు. ఇదే ఇవాళ ఒక తల్లి అకౌంట్కి కొన్ని డబ్బులు పడుతున్నాయి, ఒక కూతురు అకౌంట్కి కొన్ని డబ్బులు పడుతున్నాయి, ఒక చెల్లి అకౌంట్కి కొన్ని డబ్బులు పడుతున్నాయి. ఈ డబ్బును ఏం చేసుకుంటున్నారు? వాళ్ళ ఒక బంగారం కొనుక్కుంటుంది ఒక తల్లి, లేకపోతే ఒక ఇల్లు కొనుక్కుంటున్నారు, లేదా ఒక ఇంటికి పెట్టుబడి పెట్టుకుంటున్నారు, లేకపోతే ఇంట్లో గృహ ఉపకరణాలు కొనుక్కుంటున్నారు తప్ప పాడు చేయడం లేదు ఎక్కడ. దానికి ఉదాహరణలే ఎలా పల్లెటూరులో జరిగే ప్రతి కార్యక్రమంలో చూసుకోండి మీరు. గత గడిచిన కాలంలో
ప్రజల ఆర్థిక పరిస్థితికి. ఇప్పుడు జరిగిన ఈవేళ ఇవాళ రోడ్డు మీదకి వచ్చి బాకీలు ఎవరో తీసుకుంటా లేదు. ఇంతకుముందు ఆ బాకీ వాళ్ళకి ఈ బాకీలు ఫైనాన్షియల్గా వడ్డీలు కట్టేవారు ఇదే ప్రజలు. కానీ ఈ రోజు ఆ గతి లేదు. ఈ రోజు జగన్ నెలకు ఒక పథకం వస్తుంది అన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బటన్ నొక్కుతున్నారు, ప్రజలు తీసుకున్నారు. మధ్యలో ఈ ఎమ్మెల్యేల దగ్గర నుంచి కింద స్థాయి మాలాంటి స్థాయి నాయకుల వరకు ఎవరికే లేదు. డైరెక్ట్ సీఎం టు కేడర్ అక్కడ సచివాలయం ఏర్పాటు చేశారు. ఇవాళ సచివాలయ వ్యవస్థలో ఉన్న సౌలభ్యం ఏంట్రా అంటే ప్రజల వద్ద పాలనని చాలా మంది నాయకులు అంటారు. కానీ ప్రజల వద్దకే పాలన ఇచ్చి ప్రజల వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కాదు ప్రపంచంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వారి నీడలో చేస్తున్న మన మంత్రి చెల్లుబోనివేను గారు కూడా చరిత్ర మార్చడానికి వచ్చారు. భవిష్యత్తులో మరింత సేవ చేయాలని, ప్రజల యొక్క మన్నలు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ స్కూల్ ద్వారా కొంతమంది విద్యార్థులకు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతటి కూడా ఇంగ్లీష్ పెట్టారు. దాని గురించి మీరు ఏమంటారు? ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చాలా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. నాకు వ్యక్తిగతంగా ఈ కార్యక్రమం మీద ఒక నేను గ్రాడ్యుయేట్ కింద ఆనందపడేది ఏంటరా అంటే చదువు అనేది ఉంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అటువంటి చదువు మీద ఇప్పటి వరకు లేదు, ఇంత కాన్సన్ట్రేషన్ చదువు మీద చేయలేదు. కార్పొరేట్ విద్యాశాల కళాశాలలకే కన్సెక్స్ ఇచ్చిన ముఖ్యమంత్రులు చూసామో కానీ ఒక కామన్ మ్యాన్ని కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లే ముఖ్యమంత్రి అయితే మన జగన్మోహన్ రెడ్డి గారే. దానికి ఉదాహరణ ఏంటరా అంటే మొన్న జయప్రకాష్ నారాయణ గారు కానీ లేదా విద్యావేత్తలు అందరూ కూడా ఏం చెప్పారు, ద బెస్ట్ సీఎం ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని అనేక హిందూ పత్రికల్లో కానీ మనం తెల్లవారితే చూస్తున్నాం. ఒక సమగ్ర సర్వే జరిపి సమూలమైన మార్పులు చేశారు విద్యా వ్యవస్థలో. ఈ విద్యా వ్యవస్థలో జరిగిన దానికి కూడా మొన్న తుని దగ్గర పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే దాని మీద కూడా ఈ ప్రతిపక్షాలు చిన్న చిన్న పిల్లలు మాట్లాడి ఇంగ్లీష్ మాట ఒక దిగువ తరగతి పిల్లలు మాట్లాడే మాటలు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ప్రతిపక్షాలు ఇవి. వాళ్ళు చెప్పింది అబద్ధమైతే అక్కడికి వెళ్ళి మాట్లాడేది ఇంగ్లీష్ కాదు, అది డబ్బింగ్ అని నిరూపించాలి కదా. అది నిరూపించకుండా ఎప్పుడు ఈ ప్రభుత్వం ఈ మీడియా కానీ ఏదైనా జరిగిన కథనాలు కూడా ప్రజలు గ్రహించాలి. ఎందుకంటే 2018 ముందు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, 2018 తర్వాత ఏంటనే చూస్తే ఈరోజు సామాజిక విప్లవం వచ్చింది. విద్యారంగంగా కూడా అనేక విప్లవాలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఊరూరికి ఒక ఆరోగ్యశ్రీ ఆరోగ్యమే మహాబలం. మనకి ఎన్నున్న ఆరోగ్యాన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చి సామాన్యుడు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం చేయించుకునే స్థాయికి తీసుకెళ్తే దానికి మరింత దగ్గరగా నువ్వు ఒక 200 ఉదాహరణకు రామచంద్రపురం ఉంటే కాకినాడ వెళ్ళవలసి వచ్చింది. ఇవాళ అక్కడ వరకు అక్కర్లేదు. మీ వీధిలోనో మీ పేటలోనో మీ ప్రాంతంలోనో మీ గ్రామ సచివాలయాల పక్కన ఒక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి 24 గంటలు అక్కడ ఒక డాక్టర్ని ఏర్పాటు చేసి ఒక నర్సింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంటే ఏ ముఖ్యమంత్రి చేశారో ఏ ప్రభుత్వంలో చేశారో ఈ ప్రతిపక్ష నాయకుడు ఛాలెంజ్ చేస్తున్నాం. మేము రామచంద్రపురం నియోజకవర్గంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిబేట్కి కూడా వచ్చిన మేము నిరూపించగలం. దానివల్ల లబ్ధి పొందిన ప్రజల యొక్క వివరాలు కూడా డైలీ అప్డేట్లో ఉంటాయి. అది మీరు సమీక్షకి మేము బహిరంగ సవాలు విసురుతున్నాం. అభివృద్ధి లేదనే ఈ ప్రతిపక్ష నాయకులకి మేము చేసిన అభివృద్ధి అనేది నోటితో చెప్పాం, వాట్సాప్లో చెప్పాం, ఫేస్బుక్లో చెప్పాం. రండి గ్రామ గ్రామాలు తిరుగుతాం. ఏ ప్రాంతంలో 2019 ముందు ఈ ప్రాంతం పరిస్థితి ఏంటి, 2019 తర్వాత ఈ ప్రాంతం పరిస్థితి ఏంటి అనేది ప్రజలే చెప్తారు. దాన్నే పరిగణ తీసుకుని రేపు మేము ఎలక్షన్కి వెళ్తాం. వైనాడు 175 ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది కదా, దొంగలు 4 పారిపోయారు, వాళ్ళ స్థానంలో ఇంకో 4 వస్తారు. ఆల్మోస్ట్ 171 మొన్న కాలిక్యులేట్ అయింది. ఆ 4 జగన్మోహన్ రెడ్డి గారు నియమిస్తారు. 175 క్లోజ్ అయిపోయింది. అంతే కదా ఇప్పుడు 175 మనం దగ్గర చేరుకున్నామనే వీళ్ళు తెలివిగా మేము గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో నెగ్గాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నిన్న చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇది బలుపు, నిజంగా బలుపే. 4 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు నెగ్గితే సింబల్ అక్కడ సైకిల్ సింబల్ ఉందండి, ఫ్యాన్ సింబల్ ఉందా? సింబల్ లేదు. అవగాహన రాహిత్యంతో కొంతమంది పూర్వం నుంచి గ్రాడ్యుయేట్స్ని తప్పుదారి పట్టించారు. మేము అలా నెగ్గారు, నెగ్గిన వాళ్ళు శుభాకాంక్షలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలిపినారు. కానీ వైనాడు 175 అనేది ప్రతిపక్షాలు గుండెలు గుగులు వచ్చింది కాబట్టి ఈవేళ మోకమ్మడిగా నేను నారాయణ గారు చెప్పారు. సిపిఐ నారాయణ గారు ఏమని చెప్పారు, నేను బీజేపీ సిపిఐ సిపిఎం తెలుగుదేశం జనసేన అందరూ కలిసి వస్తామని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కోరుకుంటున్నారు. వీళ్ళందరూ కలిసి వచ్చినప్పుడే మనం ఏంటో నిరూపించుకునే స్థాయి వస్తుంది. అందుకే కదండి గడప గడపగా చేయమంటున్నారు ఈ ముఖ్యమంత్రి గారు. ఇటువంటివి ఇంతమంది మనం ఏదో అటాక్ చేస్తుంటామంటే మనం గడప గడప కార్యక్రమం చేస్తున్నాడు, ఆ ప్రజల యొక్క మనోభావాలనే తీసుకోమంటున్నారు కదా. కానీ ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, ఎక్కడో ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడితే దాన్ని ఎక్కువ చూపిస్తున్నారు. నిజమైన ప్రతిపక్షం అయితే ఏం చేయాలి, ఆ వచ్చిన మంత్రిను ఆ వచ్చిన ఎమ్మెల్యేను వచ్చి సహాయం చేయమని అడగాలి. అది చేస్తలేదు, వెళ్ళి ప్రశ్నించి గొడవ పెట్టమంటున్నారు. అది మనకు వీడియోల్లో మాధ్యమాల్లో చూపిస్తున్నారు.